49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 50% ఆఫ్ ఆన్ ఐవీఎఫ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పాత సినిమాల్ని, ఆ సినిమా యొక్క ఇతివృత్తం మొత్తం మనం ఒక స్టోరీ రూపంలో మాట్లాడుకుంటున్నాం కదా, ఈరోజు ఏం సినిమా చెప్తారు? ఎన్టీ రామారావు గారిది రాజమకుటం చెప్దాం. ఓకే, రాజమకుటం అంటే రాజ కిరీటం, మకుటం అంటే కిరీటం కదా, దాని పక్కన బొమ్మ కూడా వేసి ఉంటుంది రాజమకుటం అనేసి కిరీటం బొమ్మ ఇస్తారనమాట. 60s వచ్చింది ఇది, మా నాకంటే ఓ 10 ఏళ్ళ ముందే ఉందన్నమాట. అయితే బాగుంటుంది సినిమా. రాజమకుటంలో ఎవరు, రామారావు గారితో పాటుగా గుమ్మడి గారు వాళ్ళ బాబాయ్ క్యారెక్టర్, కన్నాంబ గారేమో రామారావు గారి తల్లి క్యారెక్టర్ చేశారు. ఆవిడ భలే యాక్టర్. ఆవిడ లాంటి యాక్ట్రెస్లు అసలు ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్స్ని బాగా చేస్తారు, అలాగే వీరోచితమైన వ్యవహారాల్లో కూడా ఆవిడ యాక్షన్ చాలా బాగుంటుంది. మనిషి కూడా వాళ్ళు చక్కగా ఉండేవారు. కన్నాంబ చాలా మంచి నటి ఆవిడ. అయితే ఇంకా ఇంకోళ్ళు ఎవరున్నారు ఇందులో, రాజమకుటం రాజసులోచన హీరోయిన్, రామారావు గారికి జోడీగా. అయితే ఇవిడు కొంచెం పొట్టిగా గుండుగా ఉంటారు, చబ్బీగానే ఉంటారు. ఈ రాజమకుటం కూడా సూపర్ హిట్ సాంగ్స్, సడిసేకోగాలి పాట ఇందులోదే. మీరు పాటలు చెప్తుంటే నాకు గుర్తొస్తాయి. అదే తర్వాత ఏమో ఏడనున్నాడో ఎక్కడున్నాడో అదొకటి, తర్వాత ఊరేది పేరేది ఓ చందమామ ఆ పాట కూడా ఇందులోది. ఈ మూడు పాటలు, ఇవి కాకుండా ఇంకేవో చిన్న పొన్న పాటలు ఉన్నాయి, అవి కూడా హిట్సే. ఇవి చాలా సూపర్ హిట్, సడిసేకోగాలి సూపర్ హిట్, అద్భుతం, అద్భుతమైన పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. సినిమా కథ కూడా రాజుల కథ, మనం అవే తీసుకుంటున్నాం ఎక్కువగా. అవునవును. అయితే ఇది గాంధార దేశానికి ఒక రాజుగారు, ఆయనకు ఒక తమ్ముడు ఉన్నాడు. రాజుగారికి ఒక అబ్బాయి, మా తమ్ముడికి ఒక అబ్బాయి ఉన్నాడు. తమ్ముడే సర్వసైన్యాధ్యక్షుడు, ప్రచండుడు అతని పేరు. ఈ రాజుగారిది కుమారుడేమో విద్యల కోసం ఋష్యాశ్రమం అంటే గురుగారి దగ్గర ఉంటాడు, ఏమంటారు గురుకులంలో ఉంటాడు. ఇక్కడ ఏవో సమ ఉత్సవాలు జరుగుతాయి ఊళ్ళో. ఆ ఉత్సవాల్లో రాజుగారిని ఎవరో కత్తి విసిరి హత్య చేస్తారు, కత్తి విసిరేస్తారు. మంత్రి సైన్యాధ్యక్షుడు ఉన్నాడు కదా తమ్ముడు ప్రచండుడికి, బజరంగ బాబాని ఒక కుమారుడు ఉంటాడు, వీడు కొంచెం అమాయక పిల్లవాడు, కానీ వాడికి రాజైపోదామని ఉంటుంది. ఆ క్యారెక్టర్ పద్మనాభం గారు చేశారు, బాగుంటుంది ఆయన క్యారెక్టర్ కూడా, బాగా చేశారు, యాక్షన్ బాగుంటుంది. అక్కడి నుంచి ఈ రాజు మరణిస్తాడు, ఎక్కడో గురుకులంలో ఉన్న పిల్లవాడికి వార్తెళ్ళి కుర్రాడు వచ్చేదాకా ఇక్కడ అంత్యక్రియలాగో ఓహో చేసేస్తారు, అంత్యక్రియలు చేసేస్తారు, కబురు వెళ్తుంది. చాలా దుఃఖపడతాడు. అయితే గురుగారు ఓదారుస్తారు, నాయన నువ్వు ప్రతాప్ అతని పేరు, ప్రతాప సింహుడు, నువ్వు జాగ్రత్తగా ఉండు, మీ అమ్మ భర్తృ దుఃఖంలో ఉంది, ఆవిడని చూసుకోవాలి, రాజభారం నీ మీద ఉంది, మరి కుమారుడే కదా రాజు అవుతాడు లెక్క ప్రకారం, ఇంటికి వెళ్ళమని పంపిస్తారు. తీసుకెళ్ళడానికి కొంత సైన్యం వెళ్తుంది, కొద్దిమంది వెళ్తారు, సైన్యంగా ఏం పంపరు, ఒక చిన్న గుంపు వెళ్ళేది. వచ్చేటప్పుడు మధ్యలో విడి చేస్తారు, అదేం దగ్గర కాదు గురుకులం, అప్పుడంతా ప్రయాణాలేమిది గుర్రాల మీద, రాత్రి అయితే ఆగిపోవాలి, దీపాలు లైట్లు ఉన్న రోజులు కావు కదా, ఎక్కడో విశ్రాంతికి ఆగుతారు. అక్కడ రాజకుమారుడి మీద కూడా హత్యా ప్రయత్నం జరుగుతుంది. అయితే అందరూ చచ్చిపోతారు, కుర్రాడు మిగులుతాడు, ఒక కత్తి దొరుకుతుంది, అంటే హత్యా ప్రయత్నం చేసిన కత్తి మాత్రం ఆ గుడారంలో దొరుకుతుంది. ఆ కత్తి జాగ్రత్త పెట్టుకుంటాడు, దెబ్బలు తగులుతాయి, ఒక చెట్టు కింద పడిపోతాడు. ఆ దారిన పోతున్న ఒక పల్లె పడుచు బండి మీద వెళ్తున్న అమ్మాయి ఇతన్ని రక్షించి బండి ఎక్కించుకుంటుంది. ప్రమీల అమ్మాయి పేరు. నువ్వెవరు ఏమిటని అడిగితే ఇతను రాజకుమారుని నన్ను రివీల్ చేయకుండా పరదేశిని అని చెప్తాడు. ఎవరు లేరు పరదేశిని అంటే, మా అన్నయ్య నగరంలోనే ఉద్యోగం చేస్తున్నాడు, నీకు తప్పకుండా సహాయం చేస్తాడు, రమ్మంటుంది తమతో పాటు, ఇంకోసారి వస్తానంటాడు. ఊళ్ళోకి వెళ్ళిపోతాడు, లోపలికి వెళ్ళిపోతాడు. ఆయన ఇది అక్కడ హత్య జరిగిపోయి ఉంటుందని ఇక్కడ అనుకుంటారు, కానీ అట్లా జరగదు. వచ్చేస్తాడు, వచ్చేసేసరికల్ ఇక తల్లిని కావలించుకుని దుఃఖపడతాడు, ఏం ఎవరు ఇట్లా ఎలా జరిగింది అనేసరికల కొంతమంది పట్టుబడ్డారని చెప్తాడు బాబాయ్. కొంతమంది పట్టుబడ్డారు అంటే వాళ్ళందరినీ ఉరిదీసేయండి అంటాడు. రాజుని సంహరించడం ఏమిటి, రాజహత్య మామూలుది హత్య కాదు, మామూలు ఇది కాదు, అంటే ఒప్పుకోదగిన నేరం కాదు అనేసరికల ఈ యువరాజు ప్రతాప సింహుడి పేరు మీదే మొత్తం ఓ 10 మందినో 15 మందినో ఉరిదీస్తారు. ఈ ఉరి తీసేసరికల్లా ఈ ఉరి తీసిన వాళ్ళందరూ నిర్దోషులే, వాళ్ళ కుటుంబాల వాళ్ళంతా రాజు మీద తిరగబడాలనుకుంటారు, విప్లవకారులు అయిపోతారు. వీళ్ళలో ఎవరికి రాజహత్యతో సంబంధమే లేదు, కానీ నిర్దోషులే ఉరి తీయబడ్డారు. ఇప్పుడు నిర్దోషులు అవునో కాదో వాళ్ళకేం తెలుసు, వీళ్ళకేం తెలుసు, ఎవరు చేశారో ఎవరికీ తెలియదు.
రోజులు గడుస్తున్న కొద్దీ యువరాజు మీద హత్యా ప్రయత్నాలు పెరుగుతాయి. తోటలో హత్యా ప్రయత్నం జరుగుతుంది. ఆ హత్యా ప్రయత్నంలో అతనికి తెలిసిపోతుంది ఈ హత్యా ప్రయత్నం చేసింది బాబాయేనని. ఓహో, రాజును సంహరించింది కూడా బాబాయే. తన కొడుకుని రాజును చెయ్యాలి, సొంత అన్ననే చంపేశాడు. అక్కడి నుంచి ఇతను లోపలికి వెళ్తాడు, తల్లితో చెప్తాడనమాట రాజకుమారుడు, నేను బాబాయ్ని చంపేస్తానంటే తల్లి ఒప్పుకోదు. నువ్వు మీ నాన్న హత్యకి ప్రతీకారం కొడుకే తీర్చుకోవడం కంటే సంతోషకరమైన విషయం ఇంకోటి లేదు. కానీ ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, పంచాగ్ని మధ్యంలో ఉన్నావు. నువ్వు ఈ మొత్తం నగరులో ఎంతమంది అతని అనుయాయులో మనకు తెలియదు. అడుగు కదిపే అవకాశం లేదు ఇక్కడ. మన నమ్మకస్తులు ఎవరో మనకు తెలియదు. పైగా రాజుని ఫాలో అయ్యే వాళ్ళని 25 మందిని ఉరిదీశాడు. నీ పేరు మీదే ఆ హత్యాకాండంతా చేయించాడు. ఉరిదీసింది అతను, అరెస్ట్ చేసింది అతను, ఉరిదీసింది అతను. కానీ పేరేది యువరాజుది. ప్రజల్లో నీకు ఏమి ఇది వ్యతిరేకత ఉంది, వ్యతిరేకత వచ్చేసింది. ఇక్కడ కొలువులో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు అతని వాళ్ళు ఎవరు మన వాళ్ళు తెలియదు. ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకోవాలి. నిశ్శబ్దంగా ఉండమని కొడుకుని ఆవిడ తెలివిగా అతన్ని లొంగదీసేస్తుంది, వద్దు వద్దని. ఇతను మెల్లిగా బయటకి వెళ్ళటం మొదలు పెడతాడు. ఇంతలో ఏమవుతుంది, ఏ ప్రమీలు అయితే ఇతన్ని లోపల రాజ్యానికి చేర్చిందో ఆ ప్రమీల అన్నయ్య కూడా ఈ ఉరిదీసిన వాళ్లలో ఒకడు, ఉరిదీయబడ్డ వాళ్లలో. కొన్ని కుటుంబాల వాళ్ళంతా కలిసి వాళ్ళంతా విప్లవకారులు అయిపోతారు. ఒకరోజు వచ్చి మన రాజుగారి ఖజానా దోచుకోవడానికి వస్తారు. వాళ్ళకి కావాలి కదా ఆయుధాలు, వాటికి ఏదో డ్యాన్స్ డ్రామా వాళ్ళలాగా వచ్చి కారాగారం దగ్గర కొంతమందిని విడిపించుకెళ్ళిపోతారు. ఖజానాన్ని కొంత కొట్టేస్తారు. ఆ కొట్టేసే క్రమంలో ఆ అమ్మాయి పారిపోతుంది, ఆ ప్రమీలు కూడా ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి వెనకాల పడతారు సైనికులు. అదే సమయానికి ఈయన వస్తాడు, ఈ రాజకుమారుడు కూడా అక్కడికి. నేను రామారావు గారి పేరు చెప్పట్లేదు, కథలోకి తీసుకెళ్తున్నా అంతే. అయితే ప్రతాప్ సింహుడు, యువరాజు ప్రతాప్ సింహుడు ఆ సమయానికి అక్కడికి వస్తాడు. అతనికి తెలుస్తుంది ఈ అమ్మాయి వెనకాల పడుతున్నారు వీళ్ళు అని. అతను కొంచెం మారువేషంలో ఉంటాడు. పాత సినిమా మారువేషాలు మనం గుర్తుపడతాం, వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేనట్టుగా ఉంటాయి. ఆ ఉన్న సైనికుల్ని తప్పుదోవ పట్టిస్తాడు. లోపల ఒక అమ్మాయి ఉందంటే, మా అమ్మాయి ఉంది, అది మా ఆవిడ, దాన్ని పిచ్చి అరిచి మీద పడి రక్కుతుందని చెప్తాడు అనమాట. ఆ అమ్మాయి హింట్ అర్థం అవుతుంది, ఓహో మీద పడి రక్కితే వీళ్ళు మన వదిలేస్తారని పిచ్చి దానిలాగా నటిస్తుంది. సైనికులు అందరూ వెళ్ళిపోతారు. తర్వాత థ్యాంక్స్ చెప్తే ఇతను చెప్తాడు, ప్రమీలా నేనే పరదేశాను, నేను మీ అన్నయ్య ఎట్లా ఉన్నాడు, మీ ఇంటికి రమ్మన్నావు, ఇప్పుడు వస్తాను మీ ఇంటికి అంటాడు. ఇంకెక్కడ మా అన్నయ్యని ప్రతాప్ సింహుడు పొట్టను పెట్టుకున్నాడు, వాడిని చంపటమే ప్రతిజ్ఞ నాది అంటుంది తన్నే. ఇంత సరే, ఇంకేం చేస్తాడు, మెల్లిగా అమ్మాయితోటి స్నేహం కలుపుతాడు. ఇతను వెళ్తూ వస్తూ ఉంటాడు. తల్లి ఏం చెప్తుందంటే, ప్రజలు అసలు బయటికి కూడా వెళ్ళనివ్వరు అంతఃపురంలో ఇంచి ఇతన్ని. తను బాబా ఏర్పాటు చేస్తాడు, ప్రమాదంగా ఉంది, బయట పరిస్థితులు బాగుండలేదు, ప్రమాదం, నీ మీదే కాదు ప్రాణాపాయం ఉంది, నీకు ప్రాణాపాయం ఉంది, నీ మీదేమో ఇవి జరుగుతున్నాయి హత్యా ప్రయత్నాలు, నువ్వు వెళ్ళొద్దు అంటాడు. తల్లి ఏం చెప్తుందంటే, పూజా మందిరంలో ఇంచి బయటికి వెళ్ళిపోయేందుకు ఒక రహస్య మార్గాన్ని చూపిస్తుంది. ఈవిడితో పాటు ఒక చెలికత్తి ఉంటుంది, అమ్మాయి ఆవిడ వెనకాలే ఉంటుంది. ఆ పిల్లకు కూడా అన్నీ తెలుసు, మాట్లాడకుండా ఉంటుంది. అసలు ఆ క్యారెక్టర్ మొత్తం 2 సార్లు డైలాగులు ఉంటాయి అంతే. మిగిలిన ఎంతసేపు ఆవిడ ఎక్కడుంటే అమ్మాయి అక్కడ ఉంటుంది అనమాట. పాతకాలపు రాచరికాల్లో ఇలా నడిచేదిట, మనం కథల్లో చూస్తాం. అది వాళ్ళు వెనకాలే ఉంటారు, కిక్కురు మనరు, వాళ్ళకి రహస్యం అంతా తెలుసు, వాళ్ళు నోరు మీద పరి ఎక్కడ మాట్లాడరు. బాగా అవసరమైనప్పుడు ఒక్క డైలాగ్ ఉంటుంది అంతే, మనం చూస్తుంటాం. అట్లా సినిమాల్లో ఫ్రెండ్స్ కూడా కొన్ని క్యారెక్టర్లు అన్ని ఫ్రేముల్లోనూ ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడరు, డైలాగ్స్ ఉండవు ఉండవు కానీ అన్ని ఫ్రేమ్స్లోనూ ఖచ్చితంగా అంటే వాళ్ళ కీలక పాత్ర ఉంటుంది, వాళ్ళు మాట్లాడకుండా ఉంటారు అంతే. సరే ఏమవుతుంది, చూపిస్తుంది మార్గం. ఆ మార్గం ద్వారా ఇతను తిరుగుతూ వస్తూ ఉంటాడు. సరే క్రమంగా ఏం చేస్తాడంటే, ఇతను ఒక గజ దొంగ అవతారాన్ని ఎత్తుతాడు, నల్లత్రాచు పేరుతోటి. మొత్తం రూపం మార్చుకుంటాడు, మొహానికి ఒక ముసుగు వేసుకుంటాడు. గుర్తుపట్టలేని పోలికే, మామూలు బట్టలు కాదు, బట్టలు వేరుగా ఉంటే మొహానికి ఒక ముసుగు కూడా ఉంటుంది. ముసుగు లోపల మాట్లాడితే వాయిస్ గుర్తుపట్టలేకపోతాం. ఈ వీళ్ళంతా, ఈ విప్లవకారులంతా ఇతనికి దగ్గరవుతారు. రాజును చంపటం ఒక ఇది కాదు, రాజును చంపటం పెద్ద విషయం కాదు, రాజును కాదు చంపవలసింది, ఈ లక్షణం పోవాలి, ప్రజల్ని పీడించే గుణం రాచరికంలో పోవాలంటాడు. కొంతమంది సాటిస్ఫై అవుతారు, కాకపోతే ఇతను ప్రమీలతో క్లోజ్ అవుతున్నాడని వాళ్ళలో ఒక సూరసేనుడు అని ఉంటాడు, అతనికి కొంచెం కోపం వస్తుంది. రాజనాల్ గారు చేశారు ఆ క్యారెక్టర్, అతనికి నచ్చదు ఈ అమ్మాయి అంటే అతనికి ఇష్టం. వీళ్ళిద్దరూ క్లోజ్ అవడంతో అతను కొంచెం చిరాగ్గా ఉంటుంది. ఇతన్ని తప్పు చేద్దామని చూస్తాడు కానీ కుదరదు, ప్రతిసారి అతనే గెలుస్తున్నట్టుగా కనపడతాడు.
అక్కడి నుంచి రాజుగారిని సింహాసనం ఎక్కిస్తారు. ఈ యువరాజుని పట్టాభిషేకం చేసే రోజున ఇతనికి మా మత్తుమందు కలిపి ద్రవం ఇవ్వడానికి మద్యం ఇవ్వడానికి ట్రై చేస్తారు. మధుపాత్ర ఇచ్చేసరికల్లా తమ్ముడికి తాగించాలని చూస్తాడు. తమ్ముడు తీసుకోడు. ఇతనే మెల్లిగా అది పారబోసేసి అది తాగేసి తనకి పిచ్చెక్కినట్టు నటించడం మొదలు పెడతాడు. పిచ్చెక్కితే ఈయన బాబాయ్ అడుగుతాడు వైద్యుడిని, అదేమిటి నువ్వు ఇచ్చిన మందు చచ్చిపోతాడన్నావు, వీడు చచ్చిపోలేదంటే ఏం కాదండి మీరు, నేనేమో నిమ్మరసంలో కలిపిమ్మన్నాను మీరు ద్రాక్షారసంలో కలిపించారు, అనుపానం మారింది కాబట్టి అందుకు మారింది, పిచ్చెక్కింది, కుంగి కృషించి నశించిపోతాడు, మెల్లిగా చచ్చిపోతాడంటే సరే అనుకుంటారు. పిచ్చి అక్కడ నటిస్తాడు కానీ ఆయనకి పిచ్చి లేదు ఏం లేదు, ఆ మందే తాగలే అసలు. అదేలేండి, పిచ్చి పేరుతోటి ఈయన అంతఃపురంలోనే ఉంటాడు, లోపల నుంచి బయటకు వెళ్ళిపోతాడు అనమాట. క్రమంగా ఏమవుతుంది, వాళ్ళు ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తారు. నేను ఒకసారి రాజుని హత్య చేయడానికి, రాజు మీద కత్తి విసరటానికి ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేస్తారు, ఎక్కడ సక్సెస్ కారు. చివరికి ఈ నల్లత్రాసును ఎలాగైనా ఈయన రాజుగారికి అప్పచెప్పించేసేయాలని ఇతను ఆ సూరసేనుడు ప్రయత్నం చేస్తాడు. వచ్చి చెప్తాడు నేను పట్టిస్తాను, అమ్మాయిని పట్టిస్తాను, దీన్ని వీడిని పట్టిస్తానని. అమ్మాయి దొరకదు, ఇతన్ని పట్టించడానికి ప్రయత్నం చేస్తారు. ఇతనే నల్ల త్రాచని ప్రూవ్ చేసేస్తారు వాళ్ళంతా కలిసి. రాజనాలనే గుండు చేయించేస్తారు, మంత్రశక్తులు ఉన్నాయని నమ్మిస్తాడు. తనే నల్ల త్రాచగా యాక్ట్ చేస్తాడు, ఆ గదిలో ఉంటారు. తనే రెండు క్యారెక్టర్లు మాట్లాడతాడు. పిల్లిగా మారిపోయి వెళ్ళిపోయాడు నల్ల త్రాచని చెప్తాడు అనమాట. వాడికి ఏవో మాయ మంత్రాలనే తాంత్రికుడు వాడు, మహాశక్తికి బలిస్తాడు, అలాంటి నమ్మకాలు ప్రబలేలాగా చేస్తాడు. చిట్ట చివరికి తెలిసిపోతుంది ఆయనకి వీళ్ళు తల్లి కొడుకు కలిసి నటిస్తున్నారు అని. ఓకే, నల్లత్రాచును పట్టారు, ఉరిదీస్తున్నారు అనగానే రాణి కంగారు పడుతుంది. తెలుసు ఆవిడికి తన కొడుకే నల్లత్రాచని. ఆవిడ పరిగెత్తుకుంటూ రాబోతే ఆ ద్వారపాలకుడి వేషంలో నిలబడి ఉంటాడు కుమారుడు. ఏం కాదు నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు ధైర్యంగా ఉండమంటే బాబాయ్ అప్పుడే వస్తాడు, అక్కడి నుంచి నల్లత్రాచును నేను చంపేస్తున్నావు బుధన్ గారు నీ ఇవిడికి చెప్పి పిల్లాడికి. ఎలాగూ కుమారుడు లేడు, ప్రతాపసింహుడు హత్య చేయబడ్డాడు. అదే అదే, ఆయన ఎత్తుపోయాడు నల్లత్రాచు, అదే ప్రూవ్ చేస్తారనమాట. కాబట్టి అతను లేడు, బజరంగ బాబుకే మనం పట్టాభిషేకం చేయాలి, మరి కుమారుడు ఉన్నాడు కదా ఈ పిల్లాడు అని ఆవిడ్ని లోపలి పంపిస్తాడు. ఇతనేమో లోపలికి రమ్మని పిలిచి మహారాణితో నువ్వేం మాట్లాడుతున్నావు అని అడిగి ఇతను కొట్టబోతాడు. కొట్టేసరికల్లా మొహం మీద వేసుకున్నటువంటి ఆ మీసాలు అవన్నీ ఊడిపోతాయి. ఇతనే ప్రతాపసింహుడేనని తెలుసుకుని ఆయన ఏం చేస్తాడంటే ఇతన్ని ఒక పాతాళ గృహంలో బంధించేస్తాడు. కథంతా డ్రమాటిక్గా నడుస్తూ ఉంటుంది. ఇతనితో పాటుగానే ఆ వేషం వేసుకుని లోపలికి వస్తుంది ప్రమీల. ఇతన్ని పట్టుకెళ్ళిపోవటం గమనించుకుని అక్కడికి వచ్చి అతన్ని రక్షిస్తుంది. నీళ్ళలో ఇక్కడ దాకా నీళ్ళు వచ్చేస్తాయి. నీతో పాటు మీ అమ్మని కూడా నేను సజీవ సమాధి చేస్తానని చెప్తాడు బాబాయ్. ఇద్దరిని కాపాడుతారు. ఆ అమ్మాయి వచ్చి ఏం చేస్తుంటే తల్లి అక్కడే ఉండిపోతుంది. ఆవిడ ఏం చేస్తుంటే రాజమవటానికి పూజ చేసుకుంటుంది. చేస్తే కిరీట పూజ చేయాలి ఇవ్వండి అని తీసుకుంటాడు. తీసుకుని ఇక మీరు ఇక్కడ ఉండాల్సిందే, ప్రతాపసింహుడి శరీరాన్ని మీకు బహుమతిగా ఇస్తానని చెప్తాడు. ఆవిడ స్పృహ పడిపోతుంది. బయట గడి పెట్టేసరికి ఈ దాసి ఈ పిల్ల ఒకటి వెనకాల తిరుగుతుంటుంది కదా, దానికి అర్థం కాదు. అక్కడేమో వాడికి ఇదైపోతుంది, రాజకుమారుడు ఏమైపోయాడో తెలీదు, యువరాజు ఏమయ్యాడో తెలీదు, ఈవిడేమో లోపల ఏమిటిపోయింది, తలుపు తీయొద్దని ఆజ్ఞ ఉంటుంది. ఆ పురాతనంగా ముందు వాళ్ళు లోపల నుంచి బయటకు వెళ్ళే మార్గం ఉంటుంది కదా, ఆ మార్గం ద్వారా లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి మహారాణికి మొహం మీద నీళ్ళు చల్లి ఈవిడిని లేపి తీసుకెళ్తుంది. ఆ రాజసభలో ఆ కుర్రాడికి కిరీటం పెట్టే టైంకి ఈవిడ వెళ్తుంది. ఈవిడ వెళ్ళి నాకు నా కొడుకు ఏమయ్యాడో చెప్పు, నా కొడుకు నాకు అప్పచెప్పేసి మా దారిని మేము వెళ్ళిపోతా, నువ్వే తీసుకో, చచ్చిపోయిన వాడిని ఎలా ఇవ్వను, నువ్వు చచ్చిపోయాడు నల్లత్రాస తీసుకెళ్ళిపోయాడు కదా అంటాడు. వీళ్ళు సృష్టించిందే చివరి కథ అట్లా అయిందనమాట. అయ్యేసరికల్ ఇక ఆవిడ అరిచి కేకలు పెడుతుంది, ఊరుకోదు. ఒక్కొక్కళ్ళు ఏమనుకుంటారంటే ప్రజలందరికీ ఏం తెలుసు, ప్రతాపసింహుడిని నల్లత్రాచు పట్టుపోయాడు చంపేశాడు, ఈవిడ ఏదో పిచ్చిదైపోయింది పిచ్చిగా మాట్లాడుతోంది అంటాడు. అనేసరికల్లా ఆవిడ ఊరుకోదు. కన్నాంబ గారి యాక్షన్ చూసి తీరాలప్పుడు చాలా బాగా యాక్ట్ చేస్తారు. సరిగ్గా ప్రమీల వెళ్ళి ఆ నీళ్ళల్లో నుంచి అతన్ని బయటికి తీసుకొచ్చేస్తుంది. ఇద్దరు కలిసి బయటకు వచ్చేస్తారు. సరిగ్గా ఈ తల్లిని పట్టుకునేసరికల్లా బాణం వేస్తాడు. మహారాణిని ముట్టుకున్నవాడు బాణం తగులుతుందని. దాంతో ఇక వెంటనే యుద్ధం మొదలు వెళ్తాడు. ముసుగు తీసి చూపిస్తాడు, అందరు ఆశ్చర్యపోతారు. ఈ నల్లత్రాచుని ఫాలో అవుతున్నటువంటి ఒక విప్లవ వీరుల గుంపు వచ్చిందా, వాళ్ళు ఆశ్చర్యపోతారు. మనతో పాటు తిరుగుతున్నవాడే యువరాజు అని. ఇప్పుడు ఆవిడ ఇతను చేసిన పనులన్నీ ఏకరు పెడుతుంది అనమాట.
మీ అన్నయ్య నువ్వే చంపించావు, ప్రతాపసింహుడి పేరు మీద హత్యాకాండ నువ్వే చేసావు, అన్నిటికీ అన్నీ అది నిజం. ఏమైనా సరే ఇంకా చేసేదేం లేదు. ప్రజలకు అర్థమైపోతుంది, అక్కడ సభలో ఉన్న వాళ్ళందరికీ క్లియర్గా తెలుస్తుంది యువరాజు తప్పు లేదు ఇందులో అని. అక్కడి నుంచి బాబాయ్ అంటాడు, నువ్వు వీరుల వంశంలో పుట్టావు, చచ్చేటప్పుడైనా వీరుడిగా చచ్చిపోవు, నువ్వు చేసినవే వెధవ పని. సొంత అన్నని చంపుతారా ఎవరైనా రాజ్యం కోసం? అప్పుడు ఇద్దరు కొంచెం కత్తి ఫైటింగ్ అవి నడుస్తాయి. అయితే గుమ్మడి గారు రామారావు గారు ఇద్దరు ఫైటింగ్ చేశారని అనిపించదు, డూపులు ఉండుంటారు ఇద్దరికి బహుశా, అవన్నీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు కాదు కదా. ఇప్పుడంటే చక్కగా కుర్రాళ్ళు అన్ని ఫైట్లు చేసేస్తున్నారు మన హీరోలు, కానీ అప్పుడు కొంచెం తక్కువగా ఉండేది కదా వాళ్ళిద్దరు ఫైటు. మనం మామూలుగా గుమ్మడి గారిని సాత్వికమైన క్యారెక్టర్స్లో చూస్తాం కదా, ఇందులో ఒక క్రౌర్యము అవి కనపడేయాక ఎంత బాగా చేస్తారో. మనం ఒకరోజు ఈ సినిమా చూసి మరుసటి రోజున ఈ మన మహామంత్రి తిమ్మరుసు అవి చూస్తే భలే ఉంటుంది, బా ఎంత బాగా చేశారు అనిపిస్తుంది. చాలా వేరియేషన్ కనపడుతుంది, అంత సాత్వికమైన క్యారెక్టర్స్ చేసే మనిషి ఇలా ఇట్లా క్రూరమైన క్యారెక్టర్లు చేయటం. ఇదే కాదు వాగ్దానం అనే ఒక సినిమా ఉంది నాగేశ్వరరావు గారిది, అందులో కూడా ఆయనది విలన్ క్యారెక్టరే గుమ్మడి గారిది. ఓకే, మేము అంతకుముందే ఏదో రెండు మూడు మంచి మంచి సినిమాలు చూసాం, పాత సినిమాలు వారానికి కూడా చూసేవాళ్ళం అప్పట్లో థియేటర్లో. ఈ వాగ్దాన సినిమా చూస్తే నాకు నచ్చలేచ్చి గుమ్మడి గారిని ఇలా చూపించారేంటి వీళ్ళు అనిపించి, చిన్నప్పుడు అలా అనిపించేది. ఆయన మంచివాడు కదా, అదే ఇలా కనపడుతున్నాడు ఏమిటని. బాగుంటుంది, బాగా చేస్తారు. తర్వాత ఇంకేముంది, ఈ రాజశూలచనని పెళ్లి చేసుకుంటాడు ఆయన, వాళ్ళు ఈ అమ్మాయి ఉంది కాబట్టి ఇతను బతికొచ్చాడు, లేకపోతే బతికేవాడు కూడా కాదు. ఒక సాధారణ గ్రామీణ యువతిని పెళ్లి చేసుకుంటాడు యువరాజు. నేను ఎప్పటికీ ప్రజల్లో వాడినే అని చెప్తాడు, గాంధార రాజ్యానికి రాజు అవుతాడు, అదే రాజమకుటం కథ. ప్రింట్ బాగానే ఉంటుంది, మనకి అప్పుడప్పుడు టీవీలో వస్తుంది కూడా. చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి, ఇప్పటిదాకా చూడని వాళ్ళు ఒక్క రవ్వ స్లోగా ఉంటుంది సినిమా. నేను గబగబా చెప్పేశా కదా, ఏ వివరాలు ప్రమీలకు చెప్పడు అతను, నేను అడగను మీరు అడగనకూడదు నేను చెప్పనకూడదు అంటాడు. పాటలు పిక్చరైజేషన్ సూపర్గా ఉంటుంది. రాజసులోచన గారు కాస్త అప్పటిగా గుండుగా గుండు పిక్కలాగా ఉన్నట్టు కనపడతారు, కానీ పాటలు బాగుంటాయి, డ్యాన్స్ బాగుంటుంది ఆవిడది. మనిషి కొంచెం స్థూలంగా బొద్దుగా ఉంటారు కానీ బాగుంటుంది సినిమా. ఓవరాల్గా ఇలా ఒక రాజకుమారుడి కథ సుఖాంతం అవటం, మనం బాహుబలి చూసాం ఇంతే కదా, అవును సుఖాంతమేగా అయింది, చాలా బాగుంది. అంతే సూపర్ అమ్మగారు, నమస్తే. నమస్తే.